వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఇంటి వంటలు ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది సునీత ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే డిష్ ఏంటంటే బొంబాయి చట్నీ సో ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం నేర్చుకుందాం ఫస్ట్గా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కక నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఒక పచ్చిమి ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అండ్ కరివేపాకు వెమ్మలు సో ఇవన్నీ వేసుకున్నాను ఇవి బాగా వేడ మనకు బాగా వేగాలి ఇవి వేగా నేను ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను సో చూశారు కదా ఇలా వేసుకున్నాను ఇవి కొంచెం మనకి వేగాక ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను సో జీలకర్ర వేసుకొని కొంచెం కలుపుకోవాలండి వన్ మినిట్ ఇలా కలుపుకున్నాక ఇవేంటంటే మనకి ఎక్కువగా కుక్ అవ్వకూడదు లైట్గా కుక్ అవ్వాలండి ఉల్లిపాయలు ఎప్పుడూ ఎక్కువగా కుక్ అయితే మనకు అవి చట్నీ అనేది బాగోదనమాట ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లిపాయలు హాఫే కుక్ అవ్వాలి ఫుల్గా కుక్ అవ్వకూడదు మనకి మొత్తం వేయకూడదండి ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఇందులో నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను మనకు రెస్టారెంట్లో కూడా ఇలానే చేస్తారండి అందుకే మనకు రెస్టారెంట్లో చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను మీకు ఆ స్టైల్లోనే ఈరోజు చేసి చూపిస్తున్నాను వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాను మూత తీసాక చూసారు కదా మనకి ఉల్లిపాయ అనేది వాటర్ వేసాక కొంచెం దగ్గరగా అయ్యింది కదా సో ఇలా దగ్గరగా అయ్యాక నేను ముందుగా ఏంటంటే రెండు టేబుల్ స్పూన్ శనగపిండి మిక్స్ చేసి ఉంచాను వాటర్లోని సో అది ఇందులో వేసేసుకుంటున్నాను సో అదండి మనకి హోటల్లో అంత చక్కగా టేస్టీగా రావడానికి కారణం ఏంటంటే అక్కడ హాఫ్ మాత్రమే కుక్ చేస్తారు అంటే ఉల్లిపాయలు మొత్తంగా మీకు బాగా వేయించరు అనమాట ఆఫ్ కుక్ అయితే ఇలా వాటర్ వేసుకొని ఇలా రెడీ చేసుకుంటారు శనగపిండి వేసాక ఒక టూ మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే మాకు దగ్గరగా అయిపోతుంది సో ఇలా అయ్యాక ముందుగా నేను ఒక బంగారం ఉడకబెట్టి పెట్టుకున్నానండి ముక్కలు కాదు ఉడకబెట్టి పెట్టుకున్న దాన్ని ఇలా చేసి ఇందులో వేసుకుంటున్నాను సో ఇది ఓన్లీ ఆప్షనల్ అని మాత్రమే ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు అంటే మీరు మామూలుగా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చేసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్క అంటే ఆఫ్ ముక్క తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను అంతేనండి మనదైతే రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ఫైవ్ మినిట్స్లో మన చట్నీని రెడీ చేసేసుకోవచ్చు ఇది మనకి ఇడ్లీ అలాగే దోశల్లోని పూరి చపాతీ ఇలా అన్నిట్లోని పర్ఫెక్ట్ చట్నీ అండి పర్ఫెక్ట్గా మనకి సూట్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చిన్న చిట్కా పాటిస్తే మనం కూడా హోటల్లో చేసినట్టు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీ అందరికీ ఎలా ఉంది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం அந்த வரைக்கும் ஸ்டே ஹோம் ஸ்டே சேஃப் தேங்க் யூ